సభాధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, కుమార్ గారు, సహచర శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారు, బొడిగశోభ గాలండ గారు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తులోమ గారు, కాటపల్లి నుంచి కట్టలు తెంచుకొని ఆత్మగౌరవ బావుట ఎగరడానికి తరలి వచ్చిన యువకులకి, నాయకులందరికీ పేరు పేరున నమస్కారం, శుభాకాంక్షలు. మూడు నెలలుగా అనేక విషయాలు చూస్తున్నాం మేము. 40 ఏళ్ల క్రితం తెలంగాణ పల్లెల్లో ఎలాంటి వాతావరణం ఆవరించిందో, హుజూరాబాద్లో ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఆ పరిస్థితి గుర్తు చేస్తుంది. వందల మంది మఫ్టీలో ఉన్న పోలీసుల్ని ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఒక్కొక్క డిఎస్పీని ఇన్ఛార్జిగా వేసి అక్కడ పోలీసులు మోహరించి ప్రతి ఊరి మీద, ప్రతి ఇంటి మీద నిఘా పెట్టి ఎవరు ఏ పార్టీలో తిరుగుతున్నారు, ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు, ఎప్పటికప్పుడు సమాచారం పంపుతూ ఇవాళ వచ్చి జైలు కాగానే ఈ ఫోటోలు కొట్టుకొని వాళ్ళకు పంపిస్తే దీనికి కారణమేమో నాయకుల దగ్గరికి వచ్చి మళ్ళీ కౌన్సిల్ చేసేటువంటి దుర్మార్గపు దౌర్భాగ్య పరిస్థితులు కేసీఆర్ ఇవాళ. ఇది మంచి కాదు, ఇది పోయే కాలం కాబట్టి చేస్తున్నాడు. ఇది మంచి కోసం వచ్చే ధీరుడు, ధీరుడు ధైర్యశాలి కొట్లాడతాడు బరిగేసి, కానీ రండా కుట్రలు చేస్తారు గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో ఒకవేళ కనుక ఈ పరిస్థితులు తెలంగాణ ఉద్యమంలో ఉండి ఉంటే మనం ఇన్ని ఉద్యమాలు చేసేవాళ్ళమా, తెలంగాణ వచ్చేదా, ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయి మళ్ళీ ఒక పార్టీ అధికారానికి వచ్చేదా. ఎంత నీచం అంటే వాడు ఎట్లా అడుగుతున్నాడు అంటే, ఏ ఈ పెన్షన్ మేమిస్తున్నాం, వాడనే మాట, ఏ ఈ పెన్షన్ మేమిస్తున్నాం, ఈ రేషన్ బియ్యం మేమిస్తున్నాం, ఈ గొర్రెలు మేమిస్తున్నాం, రేపు దళిత బంధు మేమిస్తున్నాం, మా జెండా మీ ఇంటి మీదకి రాలి, మా కండువ మీ మెడలో ఉండాలి, నీ ఓటు మాకు పడాలి, అంతేనా ఊర్లలో ఇప్పుడు అంతే కదా ఉంటుంది. అట్లా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్ననాడు కాంగ్రెస్ పార్టీలు తిరిగి వాళ్ళకు పెన్షన్ రాలేదా? ఎంత నీచమంటే ఆశా వర్కర్ భర్త వాళ్ళ పార్టీలు తిరగాలి, ఇంకో పార్టీకి పోవద్దు. ఏఎన్ఎం భర్త, రేషన్ డీలర్ కుటుంబ సభ్యులు, అంగన్వాడీ టీచర్, విఆర్ఏ, విఆర్ఓ, గ్రామ కార్యదర్శి, విట్లాటులందరూ మా పార్టీలు తిరగాలి, లేకపోతే నీ ఉద్యోగం పోతుంది. చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే సీడ్ కంపెనీలు ఉంటాయి, అనేక సీడ్ కంపెనీలు, అందులో ఒకటి కావేరీ సీడ్స్ ఉంటుంది, భాస్కర్ రావు గారు, ఆయన మనుషులు. ఆయనైతే మా బిజినెస్లో మీరు ఉండాలనుకుంటే మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉండాలి, టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి. అంటే ప్రైవేట్ కంపెనీలు కూడా గా స్థాయికి వచ్చిన దిగజాన్ని ఇట్లా అనేక మంది, నీ రైస్ మిల్ నడవాలంటే మాతో ఉండాలి, నీ నూనె మిల్ నడవాలంటే మాతో ఉండాలి, నీ షాప్ నడవాలంటే మాతో ఉండాలి, నీ బిజినెస్ ఉండాలంటే నాతో ఉండాలి, నీ ట్రాక్టర్ ఇసుక కొట్టాలంటే నాతో ఉండాలి, నీ హార్వెస్ట్ నడవాలంటే నాతో ఉండాలి. అవునా అని, ఇవన్నీ నిజమేనా? గది సామాన్యుడి సాహసం అది.
అందుకని అన్న నేను చాలాసార్లు దిక్కుమొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికణం, దిక్కుమొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికణం. మీరు చెప్పే పిచ్చి మాటలు వ్యాపారులకు పనికొస్తాయి కానీ సామాన్యుడికి పనికిరావు. సామాన్యుడు ఎవరు? నీ అప్ప జాగిరా నా కొడుక, నువ్వు కాకపోతే నీ జేజం ఇస్తుందని చెప్పి చెప్తారు వాళ్ళు. వాళ్ళకి ఇవన్నీ ఉండవు, వాళ్ళకు స్ట్రేట్గా బాధ తీసుకుంటాడు. అందుకని నేను ఏమంటున్నా, ప్రభుత్వం శాఖల్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకో డిపార్ట్మెంట్ కావచ్చు, చట్టానికి లోబడి పనిచేసే ప్రయత్నం చేయండి. చట్టానికి లోబడి పనిచేయండి. మీరు న్యాయం ఏందో, ధర్మం ఏందో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్ధతులు ఏందో, రాజ్యాంగం ఏందో, దానికి మీరు లోబడి పనిచేయండి. కానీ చుట్టంలాగా పనిచేసే ప్రయత్నం చేయకండి. కేసీఆర్ చుట్టాలు కాదు మీరంతా, కేసీఆర్ జీతగాలు కాదు మీరంతా. కేసీఆర్ గారు జీతగాలలాగా, కేసీఆర్ గారు చుట్టాలలాగా పనిచేస్తే రేపు ఇబ్బందులు వచ్చే ప్రయత్నం అయితే ఉంటుంది తప్పకుండా. ఎవరు వదిలిపెట్టారు నిజంగా? అధికారం అనేది ఎన్ని సంవత్సరాల కోసం ఇస్తారే? 5 ఏళ్ళ కోసం ఇస్తారు. 50 ఏళ్ళ కోసం ఇస్తారు కదా, ఇస్తారా 50 ఏళ్ళ కోసం? ఒకవేళ అట్లా కనుక ఇస్తే ఆగమైపోతుంటే మనం 5 ఏళ్ళ కోసం ఇస్తేనే మనల్ని ఆగం చేస్తారు. ఇంకా 10 ఏళ్ళ కోసమో 10 ఏళ్ళ కోసమో ఇస్తే ఒక్కడు మన గురించి పట్టించుకుని నాదు లేదు. ఇవాళ వీళ్ళ నిజాయితీ ఎంతో ఒకసారి చూడండి. ఆయన వచ్చి ఇక్కడ మీటింగ్ పెడతాడు, ఆయన వచ్చి ఇక్కడ మీటింగ్ పెడతాడు, ఆయన ఫోటోలతో ఫ్లెక్సీలు పెడతారు, ఆయన పంపించిన ఎమ్మెల్యేలు, ఆయన పంపించిన నాయకులు వాళ్ళ నియోజకవర్గంలో పెన్షన్ ఇప్పించరు, వాళ్ళ నియోజకవర్గంలో రేషన్ కార్డు రాదు, వాళ్ళ నియోజకవర్గంలో రోడ్డు వేయరు, కుల సంఘాల భవనాలు ఇవ్వరు, గుళ్ళు కట్టరు, దళిత బంధు ఇవ్వరు, ఇక్కడ మాత్రం అన్ని ఇస్తారు. ఒక్క హుజరాబాద్లో నేను అదృష్టవంతులు అనుకుంటున్నా అప్పుడప్పుడు, నేను అదృష్టవంతులు. ఎందుకు? కనీసం 20 ఏళ్ళు నాకు ఓట్లు వేసినా మా ప్రజలు రుణం తీసుకుంటున్నట్టుగా కనబడుతుంది. ఇవన్నీ కాదు, నేను ఈటల రాజేందర్ అంటూ రాజీనామా చేయకపోతే నా గొల్లలో గొర్రెచ్చేది కాదు, నా గౌడ సోదరులకు, నా మా గౌడలకు మోపెళ్ళు రేపు ఇస్తారు, రేపు మాపు ఇస్తారంటే అవి వచ్చేది కాదు. మన అమ్మ, మన నానమ్మ, మన తాతయ్యకు పెన్షన్ వచ్చేది కాదు. ఏర్పడ్డ కొత్త జంటలకు ఇవాళ రేషన్ కార్డు వచ్చేది కాదు. మన ఇంట్లో, మన ఊళ్ళో ఉన్న దళిత సోదరులకి దళిత బంధు వచ్చేది కాదు. ఇవాళ ఏదంటే కాదు, తాళ్ళలకు రోడ్లు వేయాలంటే ఎత్తనే ఉండరు, నాకు మడేల గుడి కావాలంటే కడతనే ఉండడు, ఎల్లమ్మడికి పైసలు తాడే ఇస్తేనే ఉండరు. ఎట్లా గద్దల్లా వాలిపోతుండే. అరే నేనంటున్నా, గీ పని, గీ పని రాష్ట్ర మంత్రి చేయరాదు మరి. హుజరాబాద్ ప్రజల ప్రేమ మీద ప్రేమ కాదు సుమా, మనం మోసపోవద్దు. మన మీద ప్రేమతో కాదు ఇది, మన మీద ప్రేమతో కాదు, మన ఓట్ల మీద ప్రేమతో.